ఆ విధంగా ఉండాలి కానీ కాకుండా ఎక్కడ పార్టీని నడి రోజులు తీసుకొని ఈ విధంగా చేయడం చాలా తప్పు. అందుకని డబ్బే ముఖ్యం కాదు, ప్రజలు ఇల్లు కూడా ముఖ్యం. మనకు ప్రజలను ఆలోచించుకోవాలి. రేపు రాబోయే రోజుల్లో ప్రజలే గుర్తు చెప్తారు. అందుకని నేను కూడా, ఎందుకంటే మీరు అందరూ కూడా తెలుసు, చాలామంది రకరకాలుగా మాట్లాడతారు ఎలక్షన్లో. మీరు అందరూ చూసినా మాట్లాడేది నేను ఎక్కడ కూడా నోరిపరేట్లేదు. చాలా విధంగా మాట్లాడు, అన్ని పార్టీలకు కూడా నా మీద కూడా మాట్లాడలేదు. కానీ ఎప్పుడు కూడా ఒకరి గురించి మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడలేదు? ఇది ప్రజలిచ్చే తీర్పు. నేను అనుభవం మాట్లాడి హీరో కావాలని ఆలోచిస్తే జీవిస్తారు అందరూ కూడా. కానీ నేను ఎప్పుడు కూడా హీరో కావాలని అనుకుంటాను. నేను ఆ విధంగానే కొట్లాడుతుంటే ఎప్పుడు కానీ నేను జీరో కావాలని ఎప్పుడు కాను. ఇప్పుడు కూడా మాట్లాడినారు మీరు అందరు కూడా మీడియా చూసినారు. ఇక నన్ను ఇక ప్రీతంగా మాట్లాడినారు. కానీ నేను ఎవరి గురించో మాట్లాడి ఇప్పుడు కూడా మాట్లాడాను. నేను ప్రజలతోనే ఉంటాను, ప్రజలతోనే బాగుంటాను, ప్రయత్నం చేస్తాను. ఇది మానాడు 280 మంది 290 మంది ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారు పేర్లు నేను. రాజశేఖర రెడ్డి గారు నన్ను ఇంత గౌరవించింది. సీటీలో 24 మంది లేని అక్కడనే గెలిచిన ఆయన ముఖ్యమంత్రి గారు అన్నారు పిలిచి, ఎమ్మెల్యే గారు మీరు ఏం చేస్తారు ఆయన కూడా, ఆయన ఎమ్మెల్యే గారు అని చెప్పాడు. ఆయన నేను లేసాను మా ఒక్కసారి ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఆయన అభినందించిన ఆయన. అలాంటి ముఖ్యమంత్రిని చూసినాను నేను, కిరణ్ కుమార్ రెడ్డిని చూసినాను, రోషయ్యను చూసినాను. ఇలాంటి వాళ్ళు కూడా ఎంతో అభివృద్ధి చేసుకున్నాం వాళ్ళ దగ్గర పోయి. ఎందుకంటే ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, ప్రజలు మనం ముఖ్యం. ప్రజలలో ఉండి మనం ప్రజలను ఏ విధంగా ఉండాలని ఉండాలి. ఇలాంటి నీతి రాజకీయం చేయడం మట్టుకు నేను ఒప్పుడు కానీ ఈయనే కాదు, ఏ మున్సిపాలిటీనైనా ఇలాంటి తప్పుడు పని చేస్తే నేను సహకరించే వాడిని కూడా. అపోజిషన్ ఉండని, ఫిలిం పార్టీని ఉండని, మా కౌన్సిలర్ అయినా ఇంకో కౌన్సిలర్ అయినా ఎక్కడ కూడా దానికి సైన్ పేరు లేదు. ఇలాంటి పద్ధతి జరగదు. దీని మీద ముఖ్యమంత్రి గారు కూడా దృష్టి పెట్టి ఎందుకు జరుగుతుంది ఏం కథ మన ప్రజలు ఎన్నుకున్నాం దానిలో దృష్టి పెట్టాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే అనుభవం ఉన్న ముఖ్యమంత్రి దాన్ని తెలిసి రావాలి, తెలియాలి. ఇలాంటి సంఘటన జరగదు, జరుగుతుంటే మన రాష్ట్రం పాడైపోతుంది, డెవలప్మెంట్ అనేది అయిపోతుంది.